నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని 13వ తేదీన ముగ్గురు మంత్రులు సందర్శించనున్నారు. నెల్లూరులోని సంతపేటలో గల ఆనం నివాసంలో రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోమశిల ప్రాజెక్టు స్థితిగతులు, దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణం, సోమేశ్వర ఆలయానికి పూర్వ వైభవం తదితర విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. 13వ తేదీన రాష్ట ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రులు ఆనం నారాయణ సోమశిలకు విచ్చేయనున్నట్లు మంత్రి నారాయణ మీడియాతో వెల్లడించారు. రెండవది సోమశిల డ్యాము, అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, ఆ గేట్ కూడా క్రీస్ కూడా చేయలేదు, అటువంటి పరిస్థితుల్లో ఉందని, అదేవిధంగా టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది, వాటి విషయాలు కూడా రామనాయుడు గారు డిస్కస్ చేశారు. దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము. ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు. ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి, ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవటం అనుకుంటాయి. అందుకని మేము ఇద్దరం ఆయనకు ఫోన్ చేయటం, ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు. ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం, అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన వాటర్ దానికి సంబంధించి దాని గురించి డిస్కస్ చేయడానికి 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.